సినీ నటుడు మంచు మనోజ్, మౌనికా దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి స్వామి సేవల్లో పాల్గొన్నారు. నాలుగేళ్ల ప్రేమ ఫలించినందుకు సంతోషంగా ఉందన్న మనోజ్ మళ్లీ సినీ ప్రయాణం మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు. అందరి ఆశీస్సులు, అభిమానంతో ఈ ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. లైఫ్లో ఏదైనా ఓడిపోవచ్చు, కానీ ప్రేమ ఓడిపోకూడదండి. ఎప్పటికీ ప్రేమే గెలవాలి, అది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈరోజు ప్రేమే గెలిచింది. ఫస్ట్గా ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందండి. దేవుడిదే వల్ల నేను ఏదైతే గ్యాప్ ఇచ్చానో, ఎక్కడైతే ఆగానో మళ్ళీ మొదలు పెడుతున్నాను. సో సడన్కి ఏం లేదు, ఆ దేవుడిదే వల్ల. సో మంచి బుద్ధితో, మంచి ఆలోచనలతో ముందుకెళ్దాం, పది మందికి ఉపయోగపడదాం అనేది ఆలోచనలో ఉన్నాం. నాకు ఎప్పుడు ప్రజా సేవ చేయాలని ఉంది, కానీ రాజకీయాలు రావడం లేదు. అండ్ తను చేయాలనుకుంటే తనకి ఎప్పుడైనా సపోర్ట్ ఉంటుంది. ఏ ఊర్లో ఏది జరిగినా మనం నిలబడి పనిచేయాలి, నిలబడి మనం చూసుకోవాలనే ఒక ధ్యాస మా ఇద్దరిది. అండ్ మీ ఇద్దరం, మా ఇద్దరు మైండ్ సెట్లు కూడా అక్కడే కలిసాయన్నమాట. సో ముందుగా మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని దేవుడు మాకు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. 12 సంవత్సరాల నుంచి తెలిసి మేము ఫ్రెండ్స్గా, కుటుంబాలుగా, అలాగా గత 4 సంవత్సరాల నుంచి నేను ఒక లోకంలో ఉన్నాను. అక్కడి నుంచి తిరిగి వచ్చి తీసుకొచ్చింది. అండ్ కలిసాము, 4 సంవత్సరాలు కష్టపడాము, ఎన్నో వ్యతిరేకాలు చూసాము. అయినా మేము గట్టిగా నిలబడి ప్రేమ గురించి ఆలోచించుకుంటూ, బాబు గురించి ఆలోచించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి, ఒకరికొకరు తోడుండాలని ఆలోచిస్తూ 4 సంవత్సరాలు అందరి దేవుళ్ళ కోసం వెయిట్ చేశాం. అండ్ ఆ శివుడు పుణ్యం వల్ల అందరు కలిసి వచ్చి నా పెళ్లి చేశారు, మా పెళ్లి చేశారు. అందుకే శివుని ఆజ్ఞ అని చెప్పాను. బాబు నా జీవితంలో రావడం కూడా అది శివుని ఆజ్ఞే, నేను చేసిందే లేదు. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తా అంటారు, అది ఇదే. సో యా, దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ.